సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇప్పటి వరకు మీరు చదవనటువంటి విషయం అదే అలంకారాలు అనేటువంటి విషయం. అయితే మనందరం కూడా అలంకారాల గురించి తెలియకుండానే అలంకారాలు వాడుతూ ఉంటాం. అయితే ఆ అలంకారాలను మీకు తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చానండి. అయితే అసలు అలంకారం అంటే ఏంటి అనేది ముఖ్యమైనటువంటి విషయం. అలంక్రియతే అంగీ అనేన ఇది అలంకార అంటే మీరందరూ కనుక సింపుల్గా చెప్పాలి అంటే అర్థమయ్యే భాష చెప్పాలంటే ఏ స్త్రీ అయినా సరే అందంగా ఉంటుంది. అయితే అటువంటి ఏ స్త్రీకైనా సరే అందంగా ఉంటుంది అనుకున్నాం కదా. అయితే ఆ స్త్రీ ఆభరణాలు ధరించి ఇంకా గొప్పగా మేకప్ వేసుకొని గనక ఉన్నట్లయితే దానికి ఉన్నటువంటి అందం ముందుటి అందం కన్నా కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అని చెప్పి చెప్పడాన్ని అలంకరణ అని అంటాం. అది అలంకరణ. అయితే మరి ఎట్లాగైతే స్త్రీ రెడీ అయితే అలంకరణ అందంగా ఉంటుందో అదేవిధంగా కావ్యానికి కూడా అలంకారం అనేటువంటిది గొప్ప అందాన్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది అలంకరణ అనేటువంటి పదానికి కావ్యంలోకి వచ్చేసరికి అలంకారం అని చెప్తున్నాం. అయితే అసలు అలంకారాలు ఎన్ని రకాలు, వాటికి సంబంధించిన కావ్యాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే మనకి అలంకారాలు అనేటువంటివి ఖచ్చితంగా మీరు కనుక విని ఉంటే శబ్ద అలంకారాలు, అర్ధ అలంకారాలు అనేవి రెండు ఉన్నాయి. శబ్ద అలంకారాలు పదాల యొక్క ఉచ్చారణ స్పష్టంగా పలుకుతూ గొప్పదైనటువంటి అర్థాన్ని ఇవ్వగలిగితే శబ్ద అలంకారాలు అని అంటారు. అర్ధ అలంకారాలు అంటే ఇక్కడ కూడా పదాలు పలుకుతూనే ఉంటాం కానీ వర్ణనల్లో ఏదో ఒక అలంకారాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడే దాన్ని అర్ధాలంకారం అని అంటాం. ఇప్పుడు సపోజ్ అండి మీ అందరికీ తెలుసో లేదో, కాళిదాస్ అనేటువంటి ఆయనకి ఉపమా కాళిదాసస్య అనే బిరుదు ఇచ్చారు. ఆ ఉపమా కాళిదాసస్య అనే బిరుదులో ఆయన ఉపమాలంకారాన్ని ప్రయోగించుకుని గొప్ప నైపుణ్యం కలిగిన వాడని అర్థం. ఆయన వర్ణనలన్నీ కూడా ఉపమాలంకారాన్ని ఆశ్రయించి ఉంటాయి ఎక్కువగా. అది అందువల్ల అక్కడ మీకు సింపుల్ అండి, మీకు ఇంకా దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఉపమాలంకారం అంటే ఈ భవనం ఇంద్రభవనం వలె ఉంది అంటాం. ఇక్కడ ఉపమేయం ఈ భవనం, ఇంద్రభవనం వలె పోలిక అక్కడ చెప్పాడు. ఇది ఉపమాలంకారం అయిపోయింది. మనకు తెలియదు కానీ వాడుతూ ఉంటాం మనం. లేదు సింపుల్గా చెప్పాలంటే ఇగో ఇతని ముఖం చిరంజీవిలా ఉంది, మహేష్ బాబులా ఉంది, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఉపమాలంకారం అంటే ఇటువంటివన్నీ మనకు తెలియదు, పలానా అలంకారం అని చెప్పి తెలియకుండా వాడుతూ ఉంటాం. సరే అండి, అలంకారాల గురించి మీకు ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తాను, దాంట్లో తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మనకి అలంకారాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏమున్నాయి, ముఖ్యంగా రెండు ముఖ్యమైనటువంటివి. ఒకటి జయదేవుడు రచించినటువంటిది చంద్రాలోకము, రెండవది మీ అందరికీ తెలియనటువంటి వ్యక్తి అండి అప్పయ్య దీక్షితులు. అప్పయ్య దీక్షితులు రచించినటువంటి కువలయానందం. ఈ రెండు గొప్పవైనటువంటి కావ్యాలు, దాదాపు 118కి పైగా అలంకారాలు మనకి చెప్పబడి ఉన్నాయి. అయితే ప్రతి మనకి డిగ్రీలో ఉన్నటువంటి అలంకారాలకు సంబంధించి నేను ఒక్కొక్క వీడియోని మీకు వివరంగా తెలియజేస్తానండి. మీరు ఈ వీడియోను చూసి మీ మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.